సార్ ప్రసాద్ గారు ఇక్కడ కిచెన్ లో ఒక ఫ్యాక్టరీ నిర్మించడం జరిగింది ఫ్యాక్టరీ నిర్మించు ఇక్కడ మిగతా బాస్కెట్స్ అండ్ హ్యాండిల్స్ బ్రహ్మచారి అని చెప్తున్నానండి హైదరాబాద్ నాలుగు మంది ఉన్నారు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ హాయ్ సార్ నమస్తే నేను మీ శ్రీనివాస్ డబ్ల్యూపీసీ సార్ ప్రసాద్ గారు ఇక్కడ హైదరాబాద్ బాచ్బల్ లో డబ్ల్యూపీసీ కబోర్డు చేయడం జరిగింది ఇక్కడ ఫస్ట్ హాఫ్ ఇదిగోండి పూజా మందిరం దీనికి ఇప్పుడు ట్రెండ్ కు తగ్గట్టుగా సార్ ఎక్కడ చూశారు ఇది ఆన్లైన్ లో చూసి నాకు ఈ మోడల్ కావాలంటే ఇట్లా చేసాము సార్ ఇది డోర్లు కూడా మనకు ఓపెన్ చేస్తే బయటకే ఉండవు లోన్కి క్లోజ్ అవుతాయి మొత్తం ఇది ఒక ఇప్పుడు వచ్చే మోడల్ లేటెస్ట్ గా ఇది ఒక మోడల్ ఇది కిచెన్ అండి ఇక్కడ ఫ్యాక్టరీ యూనిట్ పెట్టడం జరిగింది కార్నర్ లో ఇటు పక్క దీని పక్కనేమో విక్కర్ బాస్కెట్స్ ఇంకా అంతే ఇటు పక్కకు వచ్చేసరికి బాటిల్ ర్యాక్ ఒకటి ఇచ్చాం తర్వాత మూడు డ్రాల్ ఇచ్చాం టాండమ్స్ ఇది మొత్తం ఈ కలర్ గానీ అంతా వాండర్ గారు సెలెక్ట్ చేసుకున్నాడు ఈ కలర్ కావాలని ఆయనకి శాంపిల్ చూపించి మొత్తం చేయటం జరిగింది అంతా క్లాసీ లుక్ ఆయన కూడా బాగా వచ్చిందని బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇది టీవీ యూనిట్ సార్ ఇక్కడ ఇట్లా వాళ్ళకి సైడ్ ఒక బాక్స్ లాగా ఇందులో ఫ్లవర్ వాస్ అయి పెట్టుకునేటట్టుగా పక్కన టీవీ వచ్చేటట్టుగా ఆయన చూసి ఇట్లా నాకు ఈ మోడల్ కావాలన్నారు బట్ ఈ ప్లెయిన్ మోడల్ అయినా ఆయన నచ్చినట్టుగా చేయడం జరిగింది నేను దీనికి టేక్ చేయను వైట్ కలర్ కాంబినేషన్ ఆయన అట్లా చూపించాడు మాకు ఇట్లా ఇట్లా రావాలని యాస్టీజీ అంతే చేసి ఇచ్చాం కలర్ కాంబినేషన్ అంతా ఆయన చెప్పినట్టే చేసాం అక్కడ కూడా తేడా లేకుండా నెక్స్ట్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్ సార్ ఇందులో ఆయన ఇది సేమ్ ఇట్లా ఈ టైప్ లో డెకలాన్ లో ఉందంట చూశాడు ఆయన చూసి నాకు కూడా సేమ్ అట్లా పెయింటింగ్ ఈ టైప్ ఈ మోడల్ రావాలన్నారు మా పెయింటర్లు కొంచెం కష్టపడి అవి లైన్స్ అయి జాగ్రత్త గీసి చూపించారు ఆయన ఒకటి రెండు మోడల్స్ ఆయనకి ఇది నచ్చింది బాగా ఇంకా దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు ఇందులోనే లోపల డ్రెస్సింగ్ ఇవ్వటం జరిగింది ప్లస్ దానికి ఒక డ్రా ఇవ్వటం జరిగింది అందులోనే చిన్న సీక్రెట్ లాక్ లాగా ఒకటి ఇచ్చడం జరిగింది అంతా సార్ గారు నెట్ లో కొన్ని కొన్ని చూసుకున్నారు యూట్యూబ్ లోనే ఉంటే అందులో చూసి మాకు ఇట్లా ఇట్లా కావాలంటే ఆయన చెప్పినట్టుగానే ఆయన చెప్పిన విధంగానే చేసి ఇవ్వడం జరిగింది బట్ ఓనర్ అయితే ఫుల్ హ్యాపీ ఎక్కడ ఆయన అనుకున్నది ఇది రాలేదు నాకు అంతా మీరు నేను అనుకున్నవి మొత్తం వచ్చినాయి ఎక్కడెక్కడ కూడా మా సొంత అభిప్రాయం అయితే లేదు ఆయన చెప్పినట్టుగా వచ్చింది ఈ వర్క్ వాటికి అయితే కొన్ని చోట్ల మా అభిప్రాయం కూడా ఉండింది బట్ ఇక్కడైతే ఆయన కొంచెం ఆల్రెడీ చూసి చూసున్నాడు సెలెక్ట్ చేసుకున్నాడు అన్ని ముందుగానే ఇట్లా బెడ్రూమ్ ఇది మొత్తం టోటల్ బాక్స్ వర్క్ అండి ఇది మొత్తం ఇక్కడ మొత్తం టోటల్ బాక్సే చేసాం ఈ ఫ్రేమ్ వర్క్ ఏం ఎక్కడా లేదు టోటల్ బాక్స్ వర్కే అది సార్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సార్ ఇది ఇక్కడ పింక్ అను వైట్ కాంబినేషన్ మధ్యలో ఆయనకి ఇట్లా బటర్ఫ్లైస్ కావాలంటే ఇట్లా వేయడం జరిగింది దీనికి కాంబినేషన్ గా పైన సీలింగ్ లో కూడా బట్ అంత అదే కలర్ కాంబినేషన్ లో సార్ బాగా అది బాగా డిజైన్ చేశారు సీలింగ్ కలర్స్ కూడా ఇది దీని ఎదురైన చిన్న ర్యాక్ ఒకటి బుక్ ర్యాక్ ఆపోజిట్ ఒకటి చిన్నది చేసాం బుక్ ర్యాక్ టోటల్ డబ్ల్యూపీసీ వర్క్ నేను ఇందులో వాడింది అక్కడ వుడ్ కానీ వేరేది కానీ తీసుకోలేదు మొత్తం డబ్ల్యూపీసీనే వాడటం జరిగింది అది ఇక్కడ మీరు చూసిన వర్క్ మొత్తం టోటల్ బాక్స్ వర్క్ అండి డబ్ల్యూపీసీలో టోటల్ బాక్స్ అంతా ఏది కిచెన్ కానీ రెండు బెడ్రూమ్స్ కానీ హాల్లో టీవీ యూనిట్ కానీ కోకర యూనిట్ కానీ పూజా యూనిట్ కానీ ఇంకా సిట్అవుట్ చిన్న బాక్స్ ఒకటి ఉంది కూర్చోటానికి అది కానీ మొత్తం టోటల్ బాక్స్ వర్కే సార్ ఇది మొత్తం దీనికి మొత్తం అందులో వచ్చేసరికి మనకి బాక్స్ వర్క్ వచ్చి 354 అడుగులు వచ్చింది ఫ్రేమ్ వచ్చి 124 ప్యానలింగ్ వచ్చి 87 సార్ ఈ వర్క్ వచ్చి టోటల్గా 566,000 అయింది సార్ ఈ వర్క్ మీరు చూసింది
బాక్స్ వర్క్ టోటల్ గా ఇది డబ్ల్యూపీసీలో మంచి బ్రాండెడ్ వుడ్ వాడి చేయటం జరిగింది. ఇది ఇది సార్ కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్. ఈ మెజర్మెంట్స్ కూడా సార్ గారు దగ్గర ఉండి ఆయన తీపిచ్చుకున్నారు, నేను కూడా లేను అక్కడ. అక్కడ సారను మా మేస్త్రి ఉన్నారు, సార్ కూడా ఆయన కూడా వేరే వాళ్ళని కనుక్కొని ఎట్లా తీయాలి కొలతలు అంటే ఆయన చెప్పినట్టుగానే తీయటం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా డబల్ కొలత తీయటం కానీ ఇట్లా కలపటం కానీ ఏం లేదండి, కేవలం ఆయన చెప్పినట్టుగానే జరిగి ఆయనే తీసి ఆయన నాకు కొటేషన్ పెట్టాడు మాకు, ఇదిగోని బాబు ఇంత వచ్చింది ఇన్ని అడుగులు వచ్చిందని. అది మీకు ఇక్కడ చూపించడం జరిగింది, స్క్రీన్ షాట్ లో కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి, ఒకసారి చూసినాక మీరు చూడండి. అది వర్క్ పరంగా సార్ గారు ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యారండి. ఎక్కడ కూడా చిన్న ఇది కూడా ఆయన మనసులో అయితే లేదు, బాగా నాకే నన్నే బాగా బాగా చేయించావు మిస్ గారి దగ్గర, లేకపోయినా కూడా చాలా బాగా చేశారు మీ వర్కర్స్ అని చాలా ఇదిగా ఫీల్ అయ్యారు. బట్ ఆయనకి హ్యాపీ, ఫుల్ హ్యాపీ, నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా. అందుకని ఆయనే పిలిచాడు, రండి సార్ వచ్చి వీడియో తీసుకోండి బాగుంది నేనే అన్నాడు. అందుకని ఆయన మాటల్లోనే మీరు వినండి, సార్ గారే మాట్లాడారు దగ్గరుండి. నమస్తే, నేను మీ శ్రీనివాస్ డబ్ల్యూపీసీ సార్ ప్రసాద్ గారు, మన ప్రకాశం జిల్లా వాస్తవ్యులు. మన ఛానల్ చూసి నాతో గట్టిగా జూన్ నుంచి ఆయన సార్ అపాయింట్మెంట్ తీసుకున్నాను, కొంచెం చేసి పెట్టండి. ఎవరిని అడిగినా కూడా మన గుడ్డే చెబుతున్నారు డబ్ల్యూబీసీ ఎవరు చెప్పట్లేదు. ఏమనుకోకుండా మీరు రిసీవ్ తీసుకోకుండా కొంచెం మా కోసం హైదరాబాద్ దాకా రండి అన్నాడు సార్. హైదరాబాద్లో కూడా ఉన్నారు మన వర్కర్లు చేస్తున్నారు ప్రజెంట్ అని చెప్పడం జరిగింది. సరే సార్ చెప్పించుకొని మొత్తం చేయడం జరిగింది వర్క్ సార్ గారి మాటల్లో వినండి ఒకసారి. అందరికీ నమస్కారం అండి, నా పేరు అశోక్, మాది ఒంగోలు. ఇక్కడ హైదరాబాద్ బాచ్పల్లిలో నేను అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకున్నాను. సో నేను జూలైలో తీసుకున్నాను ఫ్లాట్. అప్పటి నుంచి ఇంటీరియర్ వర్క్ కోసం యూట్యూబ్ చూస్తున్నప్పుడు శ్రీనివాస్ గారి వీడియో చూశాను. సో అప్పటికే నాకు ఫ్లైవుడ్ గురించి తెలుసు, బట్ డబ్ల్యూపీసీ అనేది నాకు కొంచెం కొత్తగా అనిపించింది. మెటీరియల్ వైజ్ కానీ వాటర్ ప్రూఫ్, టెర్మినేట్ ప్రూఫ్, లైఫ్ లాంగ్ అనేది నాకు అనిపించింది. అందుకనే జూలై నుంచే శ్రీనివాస్ గారితో టచ్లో ఉంటూ ఎవ్రీ 2 వీక్స్ ఒకసారి అన్నంత ఒకసారి ఫాలోఅప్ చేసుకుంటా, సార్ నా ఫ్లాట్ ఇటువంటి అయిపోతుందండి మీరు ఖచ్చితంగా చేసి పెట్టాలని. సో అక్టోబర్ నుంచి చేశారండి, చాలా త్వరగానే చేయించారు నాకు. నా గ్రోపరేషన్ కూడా ఈరోజే 2 డేస్ దాకా అయిపోయింది. వితిన్ గ్రోపరేషన్ టైం దాకా నాకు వర్క్ కూడా అంతా చాలా నీట్గా చేశారు. వచ్చిన మా బంధువులంతా కూడా వర్క్ అంతా చాలా బాగుందని చెప్పారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. వర్క్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బందులు, మెటీరియల్ మేము వాడే మెటీరియల్ కానీ మీకు చెప్పిన మెటీరియల్ ఒకటి మేము తెచ్చి మెటీరియల్ ఏం నాకు మీరు ముందుగానే ఈ కాస్ట్ వాడదాం సార్ అని చెప్పారు. ఈ కాస్ట్ తీసుకొచ్చారు, అన్ని ఈ కాస్టే. సో క్వాలిటీ పరంగా మెటీరియల్ క్వాలిటీ నాకే ఇబ్బంది లేదు. మా సర్వీస్ సర్వీస్ కూడా ఫైన్ సార్ గారు. నా ముందు కూడా కొంతమందిని అప్రోచ్ అయ్యారంట, అసలు సార్ శ్రీనివాస్ గారు చేస్తారో చేయలేరో మనకు మళ్ళీ మనం ఒకళ్ళ మీద ఇబ్బంది అవడం లేదు. కానీ వాళ్ళు వైపు చెప్పింది ఏంటంటే మెటీరియల్ కూడా మెటీరియల్ పరంగా కూడా ప్రాబ్లమ్స్ కొన్ని వేరే చెప్పారంటే వాళ్ళు ఇందులో డబ్ల్యూబీసీలో స్క్రూస్ ఉండవు అవి ఉండవు అన్నారు. వాళ్ళని భయపెట్టారు కొంచెం. బట్ ఇదేంటంటే డబ్ల్యూబీసీలో కంపెనీని వాడుకుంటే మనం నంబర్ 1గా చేయొచ్చు. బట్ దానికి తగ్గ మేస్త్రి ఉండాలి. డబ్ల్యూబీసీ చేస్తానంటే చేసి అయినా ఉంటేనే ఒప్పుకుంటే చేయించుకోవచ్చు. మేము ఇది ఉండదు అన్న వాళ్ళతో అసలు మన పనికి ముందుకు వెళ్ళకూడదు, అడిగేయకూడదు. ఆ టిప్పు కూడా మేము చూపిస్తాము డబ్ల్యూబీసీలో అసలు మరమే ఉండిద్దా ఉండదా అనేది. ఒక వాండర్ స్వయంగా చెప్పిన మీకు చూపిస్తాను ఆ టిప్పు కూడా ఒకసారి. ఇది సార్ మీకు డబ్ల్యూబీసీ మీద ఏదైనా? నాకు ఎలాంటి కంప్లైంట్ లేదు సార్, ఎందుకంటే నేను బ్రహ్మచారి వాళ్ళు వర్క్ చేసేటప్పుడు నేను డైలీ వచ్చి చూసేవాడిని. అంటే నాకు వర్క్ ఎలా జరుగుతుంది, స్క్రూస్ స్క్రూ ఫిట్టింగ్ కానీ దాని అది క్వాలిటీ కానీ అన్ని తెలుసు కాబట్టి నాకు ఎలాంటి అనుమానం లేదు. అంతా ఓకే నాకు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మా ద్వారా నాకేం ప్రాబ్లం లేదు సార్. సో బ్రహ్మచారి వాళ్ళు కానీ ఇంద్రాణి వాళ్ళు కానీ నాతో కన్సల్ట్ అయ్యి సార్ ఈ కలర్ వస్తుందని శాంపిల్ చూపించి మొత్తం అంతా చేశారు. నాకు అంటే నాకు చెప్పకుండా కానీ లేదంటే నేను ఓకే చేయకుండా ఏ వర్క్ అయితే చేయలేదు. అన్ని నాకు చెప్పి శాంపిల్ చూపించి ఈవెన్ బ్రహ్మచారాన్ని కూడా నేను అంటే మనకి ఎట్లా షేప్లు వస్తాయి ఎట్లా ఫిట్టింగ్స్ వస్తాయని నాకు తెలియదు కాబట్టి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అడిగినప్పుడు సార్ ఇలా రాదు సార్ ఫిట్టింగ్ సో ఇలా అయితే బాగుంటుందని బ్రహ్మచారాన్ని అన్ని సజెస్ట్ చేసి నీట్గా చేశారు. ఓకే,
ఫస్ట్ నేను చూసిన వీడియోస్ తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనే యూట్యూబ్ ఛానల్ అండి. సో ఆ యూట్యూబ్ ఛానల్లోనే సార్ వీడియోస్ నేను చాలా చూశాను. వర్క్ వీడియోస్తో పాటు కొంతమంది ఒకటి ఒక వీడియో చాలా వైరల్ అయింది సార్, ఏదో తక్కువ కాస్ట్లో డబ్ల్యూపీసీ వర్క్ అంతా 1,70,000 తర్వాత అన్ని చాలా మంది క్లారిటీ అడిగేది అదర్ వీడియో. తర్వాత ఇదేంటి ఎక్కువ క్వాంటిటీ ఉంటే మాకు కూడా కొంచెం తక్కువ చేస్తామండి దూరం వచ్చినప్పుడు అని. సో మీ వీడియోస్ అన్నీ అయితే నేను చాలా ఫాలో అయ్యాను డబ్ల్యూపీఎస్ వర్క్ గురించి. సో అందుకనే నేను శ్రీనివాసరావు గారితో అప్పటి నుంచి ఇప్పటిదాకా అండ్ ఎందుకంటే కూడా శ్రీనివాసరావు గారి వీడియోస్లో ఏదైతే చెప్తారో ఈవెన్ వన్ టు వన్ మాట్లాడేటప్పుడు కూడా సేమ్ అదే చెప్తారు అలాగే చేస్తారు. సో వీడియోస్ కోసం ఒకటి బయట ఫోన్లో మాతో ఒకటి అలా చెప్పేది అతను కాదు, నాకు అతను మాటలో అదే అనిపించింది సార్ మాటలో, సేమ్ వర్క్లో కూడా అదే కనిపించింది. సో చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఏదైనా డబ్ల్యూపీసీ తోటి హౌస్ ఇంటీరియర్స్ అనేవి చేయించుకోవాలని చూస్తున్నట్లయితే శ్రీనివాసరావు గారిని కనీసం ఒక 2 నెలల ముందు కాంటాక్ట్ అయినట్లయితే ఆయన వర్క్ చేసే పాసిబుల్ అయితే ఉంటుందండి. ఎందుకంటే అనేక ప్రాంతాల నుంచి ఆయన వర్క్స్ అనేవి చేస్తున్నారు కాబట్టి కనీసం మీ దాకా వచ్చేసరికి ఒక 2 మంత్స్ అయినా సరే టైం అనేది పడుతుంది. కాబట్టి ఒక 2 నెలల ముందు మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆయన ఖచ్చితంగా మీ వర్క్ అయితే చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆయనకి సంబంధించిన ఫోన్ నెంబర్లు అన్ని డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయండి, అలాగే ఇక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటాయి, అక్కడ నుంచి మీరు చూసుకొని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. వాట్సాప్ చేయండి, ఆయన ఏదైనా పనిలో ఉండి చూసుకోకపోయినా ఈవినింగ్ అయితే మీకు రెస్పాండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, లేదా మీరు ఈవినింగ్ పూట కాల్ చేసినా మీ కాల్స్కి రెస్పాండ్ అయితే అవుతారు. సో అలాగే మీరు కొత్తగా కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. పాతవారు అయినట్లయితే మీ యొక్క బెల్ ఐకాన్ అనేది ఆన్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఈ మధ్య మనం చేసే వీడియోస్ అన్ని అందరికైతే రీచ్ అవ్వట్లేదండి. నేను వేరే ఫోన్లో కూడా చెక్ చేశాను, అక్కడ ఏంటంటే నోటిఫికేషన్ బెల్ అనేది మనకి ఆఫ్లో పడిపోయి ఉందన్నమాట. ఒకసారి కనుక మీరు అది నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకున్నట్లయితే మనం పెట్టే ప్రతి వీడియో అనేది మీ దాకా చేరుతుందండి. అందులో హౌస్ కట్టుకునే వారికి ఎవరో ఒకరికి ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి దయచేసి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. ఓకే, మరొక వీడియోలో అయితే కలుసుకుందాం.